ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన హరివాస్తు ఛానల్లో మీ అందరి కోసం సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన నియమాలు అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది ప్రేక్షకులు సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఈ ప్రశ్నలకు సంబంధించిన కొంత సమాచారం నేను ఏవైతే కామెంట్స్ రూపంలో చూశాను వాటికి సంబంధించిన పూర్తి వివరణ అనేది నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. సో ఎవరైతే ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన పూర్తి వివరాలు కావాలనుకుంటున్నారో మీరు మా హరివాస్తు ఛానల్లోని ఈ వీడియోని కంప్లీట్ పూర్తిగా చూడండి. సో చాలామంది కూడా కేవలం వాళ్ళకి అవసరం ఉన్న ఏదో ఒక వీడియో చూస్తున్నారు. అట్లా కాకుండా మీరు మన హరివాస్తు ఛానల్లో ఉండే ప్రతి వీడియో చూస్తే కనుక వాస్తుకు సంబంధించిన పూర్తి రహస్యాలను మీరు ఛేదించినట్టే. సో 100% శాస్త్ర నియమాల ప్రకారం మనం ఏవైతే ప్లాన్ డిజైన్ చేస్తామో వాటన్నిటికీ సంబంధించిన పూర్తి సమాచారం మన హరివాస్తు వీడియోస్లో మ్యాక్సిమం మీకు దొరికిపోయినట్లే. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. సో సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన నియమాలలో ఒకటైతే మీకు క్లియర్గా చెప్తున్నానండి, అదేంటంటే మనకు పురాతన శాస్త్ర నియమాల ప్రకారం, పురాతన గ్రంథాల ప్రకారం, పూర్వం పాటించిన నియమాల ప్రకారం టాయిలెట్స్కి వెళ్ళడం అంటేనే అసలు ఈ కాంపౌండే నాట్ అలౌడ్. 100% మనం కంప్లీట్గా ఇంటి నుంచి బయట పడేసేయాలి. ఎక్కడన్నా సరే మలమూత్ర విసర్జనకు పూర్వం ఊరి గ్రామం అంటే ఒక గ్రామంలోని ఏదో ఒక వైపు గుండా వెళ్ళిపోయేవాళ్ళు. అర్థమైందండి. సో ప్రస్తుత కాలం ఈ సిటీ కల్చరు, ఈ అర్బన్ ఏరియాసు, కంప్లీట్ మెట్రోపాలిటన్ సిటీస్, ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ కండిషన్స్లో మనం ఈ కండిషన్స్లో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సో ఇప్పుడు అట్లీస్ట్ మీరు ఒక్కటి చేయొచ్చండి, అదేంటంటే టాయిలెట్స్ అనేవి కూడా బయట పెట్టేయడం చాలా మంచిది. సో ఇప్పుడు టాయిలెట్కి సంబంధించిన స్పెసిఫిక్ టాపిక్ కాదు కాబట్టి ఈ సెప్టిక్ ట్యాంక్ మాట్లాడదాం. సో ఇందులో మనకేంటంటే అప్పట్లో పూర్వం ఈ బయట టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు అసలు ఏ రిస్క్ ఉండకపోయేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలనేది చాలా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయింది. సో వీటికి సంబంధించిన వివరణ ఏంటంటే మీరు సింపుల్గా ఒకటే చెప్తున్నాను, చూడండి. ఇది మనకు తూర్పు, ఇది తూర్పు, ఇది దక్షిణము, ఇది వచ్చేసేసి పడమర, ఇది వచ్చేసేసి ఉత్తరం. సో ఇందులో తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము నాలుగు వీధులు ఉన్నాయనుకుందాం. మనం మొట్టమొదటిగా ఈ వీధి గురించి మాట్లాడదాం. సో మనం ఎప్పుడైతే ప్రధాన ద్వారం గుండా ఎంటర్ అవుతాం, అంటే గేట్ నుంచి ఎంటర్ అయ్యి ప్రధాన ద్వారానికి అంటే ఇంటి లోపలికి ఎంటర్ అవుతుంటామో, ఈ ఎంట్రెన్స్కి సంబంధించి ఇది మనకు ప్లస్ జోన్, ఇదంతా ప్లస్ జోన్, ఇదంతా మైనస్ జోన్. సో ఇందులోపల మనం ఏం చేస్తామంటే టోటల్కి అక్యురేట్ సెంటర్ తీసుకుంటామండి. ఒక స్థలానికి సంబంధించి టోటల్ని సెంటర్ తీసుకొని ఈ సెంటర్కి బయట నుంచి చూసినప్పుడు ఎడమ వైపుగా మనం ఏర్పాటు చేసుకుంటాం. సో ఇది ఒక నియమము. ఇంకా కావాలనుకుంటే ఇదే తూర్పుకి సంబంధించి ఇక్కడ రెండు భాగాలు వదిలేసి ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మళ్ళీ చాలామంది ప్రశ్న ఏంటంటే సార్ మాకు ఇక్కడ కిటికీ ఉంది, ఇది పడవచ్చా? ఏమీ కాదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ స్టవ్ పెట్టారు, ఈ స్టవ్కి ఆపోజిట్ లేకుండా కొంచెం ఇటు పక్కకు తీసుకోండి, అది ఓకే. ఎందుకంటే మంట అగ్ని ఆపోజిట్ ఉండకూడదు. సో ఇంకా కొన్ని కండిషన్స్లో ఏంటంటే మనకు ఇప్పుడు తూర్పుకి సంబంధించిన రెండు స్థానాలు వచ్చేసినాయి, ఇప్పుడు దక్షిణానికి సంబంధించి ఎన్ని స్థానాలు ఉంటాయి? సేమ్ అన్నీ ఎక్కడ మీరు తీసుకున్నా కూడా రెండే స్థానాలు. ఈ రెండు స్థానాలలో ఇల్లు ఎట్లా కడుతున్నారు, ఏ ఫేసింగ్ కడుతున్నారు, ఎన్ని డిగ్రీలకు ఉందనే కండిషన్స్ మీద ఇవన్నీ నిర్ణయం తీసుకుంటాం అన్నమాట. దక్షిణానికి ఇటు తీసుకోవాలా ఇటు తీసుకోవాలా, పడమరకి ఇటు తీసుకోవాలా ఇటు తీసుకోవాలా, ఉత్తరానికి ఇటు తీసుకోవాలా ఇటు తీసుకోవాలా, ఈ నియమాలన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో ప్రధానంగా మీరు ఒకటే పాటించండి, సెంటర్కి లెఫ్ట్ సైడ్ బయట నుంచి చూసినప్పుడు, ఇక్కడ సెంటర్కి రైట్ సైడ్ బయట నుంచి చూసినప్పుడు రెండు భాగాలు వదిలేసేసి మూడు నాలుగు స్థానాల్లో మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా రెండు భాగాలు వదిలేసేసి మూడు నాలుగు స్థానాలు తీసుకోవచ్చు. సో ఈ రెండు కండిషన్స్ అయితే మీరు విన్నారు కదా. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఎవరికైతే సాధ్యపడుతుందో, నేను ధర్మవరం చాలాసార్లు విజిట్ చేశాను, ధర్మవరం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు హ్యాపీ అనిపిస్తుందంటే ధర్మవరంలోని కండిషన్ ఏముందంటే టాయిలెట్స్ అనేవి మీరు 100% నియమాల ప్రకారం మనం ఏదో కాంపౌండ్లో పెట్టుకున్న ఈ సెప్టిక్ ట్యాంక్, మీకు ఒక సింపుల్ మాట చెప్తానండి,
ఎవరో ఒక అబ్బాయో ఒక చిన్న పిల్లోడో ఇట్లా డైరెక్ట్ మీ కాంపౌండ్లో ఎక్కడన్నా మూత్రం పోస్తే మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఏందయ్యా ఇది గలీజ్ పనులే, అంత బుద్ధి లేదా జ్ఞానం లేదా అని మాట్లాడతాం. రైట్. అయితే మీరు ఆలోచన ఒక్కసారి చేయండి, ప్రతిరోజు విడిచే మలమూత్ర విసర్జనను కంప్లీట్ మన ఇంటిలో గొయ్యి పెట్టి దీంట్లో స్టోర్ చేసుకుందామా అండి? దీంట్లోనా మీరు స్టోర్ చేసుకునేది? మీరు ఆలోచన ఎందుకు చేయరు? మనము ఇల్లు అనేది మొట్టమొదటి ప్రాధాన్యం. మనం ఇల్లు చాలా మనకిది దేవాలయం వంటిది. ఈ దేవాలయాన్ని రక్షించడం కోసమే మనం కాంపౌండ్ కడుతున్నాం. ఈ కాంపౌండ్లో మలమూత్ర విసర్జననే తప్పురా బాబోయ్ అంటే, అందులో టాయిలెట్స్ కట్టడమే తప్పు అనుకుంటే ఆ టాయిలెట్స్లోని మల విసర్జన మూత్ర విసర్జన ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ గొయ్యిలో పెట్టి రోజు స్టోర్ చేసుకుంటాం. ఆలోచన చేయండి మీరు. మరి ఏం చేయాలి సార్ పరిష్కారం అంటే, మీకు సాధ్యమైతే రోడ్ మీద పడేసేయండి. రోడ్ ఇట్లా ఉంది, ఈ రోడ్ మీద పడేసేయండి. అవసరం అనుకుంటే ఈ రోడ్కి ఎంతో కొంత బార్డర్ ఉంటుంది, ఒక 4-5 feet బార్డర్, ఈ బార్డర్లో పెట్టేసేయండి. సేమ్ ఇక్కడ పెట్టేది బయట పెట్టండి, మూడ్లకు కాకుండా. పైన మొత్తం సిమెంట్తో కవర్ చేసేసి చెట్లు వేసేసేయండి, అయిపోయింది, ప్రాబ్లమే సాల్వ్. ఒకవేళ ఇక్కడ కుదరలేదు ఇక్కడ చూడండి. సార్ మేము దక్షిణం ఫేసింగ్, మరి మా పరిస్థితి ఏంటండి? సో సింపుల్ చూడండి, ఈ మూలలు కాకుండా ఈ పొజిషన్స్లో వేసుకోండి, కొంచెం ఇంటికి దూరంగా పెట్టేసుకోండి, అయిపోయింది, ప్రాబ్లం సార్. సార్ మన పడమర ఫేసింగ్, మరి మా పరిస్థితి ఏంది? మూలలు కాకుండా ఇటు పెట్టేసుకోండి, బయట రోడ్ మీద. ఇంకా వేరే ఆప్షన్స్ లేవు కదండి. ఒకవేళ ఇంటి లోపల అనుకోండి, సేమ్ పొజిషన్స్, మళ్ళీ సేమ్ పొజిషన్స్. దక్షిణం అయితే వీళ్ళకి దగ్గర ఇది వస్తుంది, పడమర అయితే దగ్గర ఇది వస్తుంది. సో ఏ పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు. సో సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన నియమాలలో ఇంకా కొన్ని కండిషన్స్ ఏంటంటే, చాలామంది పడమర ఫేసింగ్ వాళ్ళు ఉన్నారు. ఈ పడమర ఫేసింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాయువ్యంలో గేట్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గేట్ ఇస్తారు. దీని ఆపోజిట్లో కేవలం ఒక 4-5 feet సెప్టిక్ ట్యాంక్. ఇది ధననాశనానికి కారకం. సో ఈ విధమైనటువంటి పనులు చేయకూడదు. అదేవిధంగా ఆగ్నేయంలో గేట్ ఇస్తారు, ఇక్కడనే సెప్టిక్ ట్యాంక్ పెట్టేస్తారు, 4-5 feet, 6-7 feet దూరంలో. సో ఇది కూడా ధననాశనానికి కారకం. సో ఎప్పుడైనా వీటి మీద నడవచ్చు. చాలామంది కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ మీద నడవచ్చా సార్ అని అడుగుతున్నారు. నడవచ్చు అని చెప్తాను, నడవద్దు అని చెప్తాను, రెండు కండిషన్స్ ఉన్నాయి. చాలామంది కూడా నాకు యూట్యూబ్లో కామెంట్స్ పెడతా ఉంటారు, సార్ ఇది మీరు ఎస్ ఆ నోవా చెప్పండి. నేను ఎస్ చెప్తాను, నో చెప్తాను. ఏ కండిషన్ మీద ఉందో దాని మీద ఎస్ చెప్తాను, ఏ కండిషన్స్ ప్రకారం లేదో దాని మీద నో చెప్తాను. రెండు ఆన్సర్స్ ఉంటాయి నా దగ్గర. చాలామంది రెండు చెప్తారేమండి అంటారు. అరే కండిషన్స్ని బేస్ చేసుకుని ఉంటుందండి. ఇప్పుడు మీరు గేట్ ఇక్కడ పెట్టారు, దీని మీద నడవచ్చా? నడవచ్చు అంటాను నేను. గేట్ ఇక్కడ పెట్టాను అనుకోండి, దీని ముందు నడవద్దు అంటాను. సార్ సెప్టిక్ ట్యాంక్ మీద నడవచ్చు అని ప్రశ్న వచ్చింది, నడవచ్చు అని చెప్పాను. మళ్ళీ ఒక ఇంకో వ్యక్తి ప్రశ్నించాడు, సార్ మా గేట్ ఆపోజిట్ సెప్టిక్ ట్యాంక్ ఉంది, నడవచ్చా? నడవద్దు. మళ్ళీ ఇంకో పాత వ్యక్తి వచ్చి, ఏం సార్ నాకేమో సమాధానం, నడవచ్చు అని చెప్పారు, నాకు నడవద్దు అని చెప్తారు. ఇదేంది సార్ రెండు సమాధానాలు చెప్తున్నాను అంటాడు. ఆయన కండిషన్ వేరే, మీ కండిషన్ వేరే. సమాధానాలు ప్రతిదానికి రెండు ఉంటాయి, అది అర్థం చేసుకోవాలి మీరు. ఈ కండిషన్స్ వేరే, జనరల్ కండిషన్ వేరే. అర్థమైందండి? ఇట్లా మళ్ళీ కొన్ని ఇండ్లకు మేము ఇక్కడ తూర్పులోనే ఇస్తాం, కొన్ని ఇండ్లకు ఇక్కడే ఇస్తాం. పడమర ఇంటికి ఇక్కడన్నీ ఇస్తాం, ఇక్కడన్నీ ఇస్తాం. దక్షిణం ఇంటికి ఇక్కడన్నీ ఇస్తాం, ఇక్కడనే ఇస్తాం. తూర్పుకి ఇక్కడన్నీ ఇస్తాం, ఇక్కడనే ఇస్తాం. ఈ డిగ్రీ ఎటు తిరిగాయి, ఏ కండిషన్ని బేస్ చేసుకున్నాయి, ఇల్లు ఎంత సేఫ్టీలో ఉంది, ఎటువైపు ఖాళీ స్థలం ఎక్కువ ఉంది, దీని మీద కండిషన్స్ మీద ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాం. సాధారణంగా ఓవరాల్గా చెప్పేవి ఇవి. పర్టికులర్గా ఇదే పాయింట్ అని నేను యూట్యూబ్లో చెప్పలే పరిస్థితి, ఎందుకంటే 90 degrees కట్టే దిక్కు లేదు. 90 degrees కడితే ఇదే 100% రూల్. 90 degrees కట్టినప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఒక ఇంటికి నేను ఇక్కడ ఇస్తాను, ఇంకో ఇంటికి ఇక్కడ ఇస్తాను, ఇంకో ఇంటికి మూలకు కూడా ఇస్తాను, కొన్ని ఇండ్లకు ఇక్కడ ఇస్తాను, కొన్ని ఇండ్లకు ఇక్కడ ఇస్తాను, కొన్ని ఇండ్లకు సెంటర్లో ఇస్తాను. మరి ఏ కండిషన్ని బేస్ చేసుకుని ఇస్తాను? కొన్ని ఇండ్లకు ఇక్కడ కూడా ఇచ్చాను నేను, అంటే ఏ కండిషన్ని బేస్ చేసుకుని ఇచ్చాను? వాళ్ళ యొక్క డిగ్రీలు ఎంత ఉంది, ఆ డిగ్రీలను బేస్ చేసుకోవాలి. వాళ్ళ ఇంటి కండిషన్ ఏంటి, స్టవ్ ఎక్కడ వస్తుంది, ప్రధాన ద్వారం ఎక్కడ వస్తుంది, దానికి ఏమైనా ఆటంకాలు వస్తున్నాయా, మెట్లు ఎక్కడ వస్తున్నాయి, మళ్ళీ బాత్రూమ్స్ ఎక్కడ కడుతున్నారు, ఇవన్నీ చూసుకోవాలి నేను. మీరు మాట్లాడితే ఒక చిన్న కండిషన్ని బేస్ చేసుకొని ఆ కండిషన్తో ముందుకు వెళ్ళిపోదామంటే కాని పనండి.
నియమాలు చాలా ఉంటాయి, కేవలం అట్లా చూసి లేదండి ఇది రాంగ్ అని చెప్పేస్తాం అంతే. సో ఇవి ఎట్లా ఉంటాయంటే డిగ్రీస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కండిషన్స్ చాలా ఉంటాయి. ద్వారం ఎక్కడ పడుతుంది, కిటికీ ఎక్కడ పడుతుంది, ప్రధాన ద్వారం ఆపోజిట్లో ఎంత డిస్టెన్స్లో ఉంది, గేట్కి ఆపోజిట్లో ఎంత డిస్టెన్స్లో ఉంది, అది పెట్టవచ్చా లేదా, మళ్ళీ మారిస్తే ఎటు మార్చాలి, ఇంటి లోపల మంచిదా బయట మంచిదా. నా ప్రకారం బయట పాడేయడమంత సుఖం ఇంకోటి లేదు, మన ఇంట్లో ఎందుకండి దరిద్రము, మీరు ఆలోచన చేయండి ఒకసారి. సో 100% నియమాల ప్రకారం మీరు వెళ్దామని డిసైడ్ అయితే ఖచ్చితంగా మీరందరూ వీటిని బయట పాడేసేసి సంతోషంగా ఉండండి అనేది నా కాన్సెప్ట్. ఒకవేళ బయట పాడేయడానికి మాకు ఛాన్స్ లేదు సార్, ఒకటి రెండు కండిషన్స్ అయితే మీకు చెప్పాను, ఎటు పెడతారా అది కూడా శాస్త్ర నియమం ప్రకారం ఉంటుంది. ఓవరాల్గా అయితే నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ క్లియర్గా. సో సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి క్లారిఫికేషన్స్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలు.